దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 9వ అధ్యాయము సామెతల గ్రంథం 9వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకుందామండి. జ్ఞానము నివాసాన్ని కట్టుకొని దానికి 7 స్తంభాలు చెక్కుంటుంది. చాలు ప్రైజ్ అలా చెబుదాం గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినట్లయితే జ్ఞానము నివాసాన్ని కట్టుకొని దానికి 7 స్తంభాలు చెక్కుంటుంది. ఎన్ని స్తంభాలు? 7 స్తంభాలు. దేవుడు ఒక జ్ఞానాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. దేవుడిచ్చిన జ్ఞానం వేరు, లోక జ్ఞానం వేరు. గమనించండి, జ్ఞానము పైనుండి వచ్చే ఒక జ్ఞానం కావాలి మనకి. యాకోబు ఆయన పత్రికలో చెబుతాడు 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటిసారి పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడుచున్నది, కనికరమతోనూ మంచి ఫలములతోనూ నిండుకొని ఉన్నది, పక్షపాతమైనను వేషధారణైనను అందులో లేదు. ప్రైజ్ అలా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది, పరిశుద్ధమైనది. పైనుండి వచ్చే జ్ఞానం మంచి ఫలాలతో నిండుకొని ఉన్నది, పక్షపాతం లేదు, వేషధారణ లేదు. పైనుండి వచ్చే జ్ఞానం మనకు కావాలి. మరి ఈ లోక జ్ఞానం, లోక జ్ఞానం కూడా ఉంది. లోక జ్ఞానం ఒకటి ఉంది. పౌలు గారు చెబుతాడు కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు ఎర్రితనం చేశాడు. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఎర్రితనం చేశాడు. గమనించారా? లోక జ్ఞానాన్ని దేవుడు ఎర్రితనం చేశాడు. పెద్ద ఆస్తిపరుడు ఒక ఆయన, ఆస్తిపరుడు మామూలు ఆస్తి కాదు, అంత పెద్ద ఆస్తిపరుడు. తనకున్న ఆ ధాన్యం వచ్చేసింది, విస్తారంగా పంట వచ్చింది, కొట్లు విశాలపరుచుకున్నాడు. ఉన్న కొట్లు సరిపోక విశాలపరుచుకొని బస్తాల మీద బస్తాలు, బస్తాల మీద బస్తాలు పెర్చి పెట్టుకున్నాడు. ప్రాణమా, నా ప్రాణమా, తినుము త్రాగుము సుఖించుము అని అన్నాడు. అన్నాడు తినుము త్రాగము సుఖించుము. నీకు అనేక సంవత్సరాలకు ఆహారం సిద్ధపరచబడింది, తినుము త్రాగము సుఖించమని ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. గమనించారా? దేవుడు వచ్చి అన్నాడు, బాబు ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతాం, నువ్వు సిద్ధపరచుకున్నవి ఏమవుతాయి, ఏమవుతాయి? లోకాసువార్తలో ఉంది, నేను చెప్పే మాటలన్నీ లోకాసువార్త 12వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదివితే దేవుడు వచ్చి అంటాడు, దేవుడు అంటున్నాడు ఎర్రివాడా, దేవుడు లోక జ్ఞానాన్ని ఏం చేశాడు, లోక జ్ఞానాన్ని దేవుడు ఎర్రితనం చేశాడు. గమనించారా?
లోకము దాని ఆశలో గతించిపోయే సమయం ఆసన్నమైంది. దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళు నిరంతరం నిలిచి ఉంటారు. దేవుని చిత్తాన్ని జరిగించాల్సింది పోయి లోకాన్ని చూసుకొని, లోకంలో ఉన్న వాటిని చూసుకొని, నా ప్రాణమా తినుమో త్రాగమో సుఖించమని అన్నాడు. దేవుడు వచ్చి అన్నాడు, ఎర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే ఏం చేసుకుంటావయ్యా అని. నిజమే కదా, మన ప్రాణాన్ని అడిగితే ఏం చేసుకుంటాం చెప్పండి. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అంటాడు పైనుండి వచ్చే ఒక జ్ఞానం మీకు అవసరం, అది మీకు కావాలి అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది 14వ అధ్యాయం 1వ వాక్యంలో. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యంలో జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. చూసారా, జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే తన ఇంటిని కట్టుకుంటుంది. ఇప్పుడు చూడండి, పైన నివాసం జ్ఞానము ఇప్పుడు నివాసాన్ని కట్టుకుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం, బాగా చూడండి, పైన ఒకసారి చూడండి. జ్ఞానము నివాసాన్ని కట్టుకుంటుంది. తర్వాత జ్ఞానం నివాసాన్ని కట్టుకున్న తర్వాత మూలవాక్యంలో మొదట చదివిన మూలవాక్యంలో జ్ఞానం నివాసాన్ని కట్టుకుంటే దానికి ఖచ్చితంగా 7 స్తంభాలు ఉండాలి. 7 స్తంభాలు, 7 పిల్లర్స్. ఆ పిల్లర్స్ ఉండాలండి ఖచ్చితంగా. కింద కానీ ఆ స్తంభాలు లేకపోతే పైన నివాసం ఉండదు. పైన నివాసం ఉండాలంటే కింద ఖచ్చితంగా ఆ స్తంభాలు ఉండాలి. 7 స్తంభాలు త్వరగా చెబుతాను. టైం నాకు ఇచ్చిన టైం కొంచెమే ఇచ్చారు కాబట్టి ఈ కొంచెం టైంలోనే 7 స్తంభాలు ఖచ్చితంగా మీకు పరిశుద్ధ గ్రంథంలో తెలియపరుస్తాను. మొదటి యొక్క స్తంభం యిర్మీయా గ్రంథం చూడండి 31వ అధ్యాయం 21వ వాక్యం. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్ళు పాటించుము, దోవ చూపే ఒక స్తంభాన్ని నిలబెట్టుము, నువ్వు వెళ్ళిన రాజ్యమార్గంలో తట్టు నీ మనసు నిలుపుకోవాలి. దోవ చూపే ఒక స్తంభం అంటే మొదట స్తంభం దారి చూపించే స్తంభం. యేసయ్య అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. మనము ఎలా ఉండాలి అనంటే జ్ఞానము నివాసాన్ని కట్టుకొని మనం ఎలా ఉండాలంటే దారి చూపించే ఒక స్తంభంగా ఉండాలి. ఎక్కడా? యేసయ్య దగ్గరికి నడిపించాలి. యేసయ్య దగ్గరికి నడిపించే ఒక స్తంభంగా ఉండాలి మనం. ఒక స్తంభం. ఎప్పుడైతే ఆ దారి చూపించే స్తంభం ఉన్నదో ఆ స్తంభానికి ఎంత విలువ ఉంటుందంటే ఎప్పుడు ప్రతిరోజు వచ్చి ఆ స్తంభాన్ని చూసుకుంటూనే ఉంటారు. ప్రతిరోజు కూడా ఆ స్తంభాన్ని చూస్తూనే ఉంటారు. సరిహద్దు రాళ్ళు పాటించాలి. మనకంటూ ఒక సరిహద్దు ఉన్నది. ఆ సరిహద్దులోనే ఉండాలి మనం. మనం ఎంతవరకు అంతవరకే. ఇప్పుడు మన సరిహద్దు ఉందా? ఇంతవరకే. ఇంతకు మించి మనం పోతామా? పోలేము. గమనించారా, సముద్రానికి కూడా దేవుడు ఒక సరిహద్దుని ఏర్పాటు చేశాడు. ఆ సరిహద్దు ఏంటో తెలుసా? ఇసుకని దేవుడు ఒక సరిహద్దుగా నియమించాడు. సముద్రమా నువ్వు అంతవరకే, ఇక అక్కడి నుంచి పైకి రావటానికి లేదు అని చెప్పగానే సముద్రం ఘోషిస్తుంది. సముద్రం అలలు వస్తున్నాయి కానీ అక్కడి నుంచి అలా వస్తుంది. దగ్గరికి వచ్చేసరికి అలా అయిపోతుంది. గమనించారా, అంత పెద్ద సముద్రం చూస్తేనే అలలకి భయం వేస్తుంది. దగ్గరికి వచ్చేసరికి ఏమి లేదు, వరకు అట్లా వచ్చేసి వెళ్ళిపోతుంది.
క్రీస్తు నందు ప్రియ దేవుని మిట్లారా, గమనించండి, ఒక సముద్రానికి సరిహద్దు ఉన్నది, ఒక రాష్ట్రానికి సరిహద్దు ఉన్నది, ఒక దేశానికి సరిహద్దు ఉన్నది. సరిహద్దు కానీ దాటితే మీరు చెప్పండి, సరిహద్దు దాటి వెళ్ళిన వ్యక్తిని ఎంత భయాందోళనతో ఉన్నారు, వస్తాడంటావా, పంపించేస్తారంటావా, ప్రాణంతో పంపిస్తారా, ప్రాణంతో పంపిస్తారా, టీవీలో ఎలా పంపిస్తారు అని ప్రతిరోజు చూశారు. తర్వాత ఆయన పంపించేసరికి అందరూ ఊపిరి పీల్చుకొని పంపించేశారు. సరిహద్దు దాటిన వాళ్ళని చూశారా? సరిహద్దు దాటిన వాళ్ళ సంగతి మరలా పంపించరు, కానీ నమ్మి పంపించారు అంతే. సరిహద్దు వాళ్ళు పాటించాలి మనం ఎంతవరకు, అంతవరకే. ద్వితీయ ఉపదేశ ఖండంలో ప్రభు మాట్లాడుతున్నారు, 19వ అధ్యాయంలో 14వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ద్వితీయ ఉపదేశ ఖండము 19వ అధ్యాయము 14వ వాక్యం, నీవు స్వాధీనపరచుకున్నట్లు నీకు ఇచ్చుతున్న దేశంలో, నీకు కలిగి ఉన్న స్వాస్థ్యంలో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని యొక్క సరిహద్దు రాళ్ళని నువ్వు తీసివేయకూడదు. పొరుగువాని యొక్క సరిహద్దు రాళ్ళు ఉన్నాయే, వాటిని మనం తీసివేయకూడదు. పక్కింటి వాళ్ళు పెళ్ళికి వెళ్ళిపోయారు, వెళ్ళిపోతే వీళ్ళు ఏం చేశారంటే స్థలం సరిపోవట్లేదని ఆ సరిహద్దు రాళ్ళు తీసి కాస్త అంత దూరంలో వేశారు. వాళ్ళకే దగ్గరకు వచ్చేసింది. వాళ్ళు వచ్చే 2 రోజుల తర్వాత చూస్తే ఇదేంటి, రాయి ఎంత దగ్గరకు వచ్చిందేంటి, అక్కడ కదా ఉండాల్సింది, ఇక్కడికి వచ్చిందేంటి. ఎండని అడిగితే పెద్ద గొడవ చేశారు వాళ్ళు. ఇలా కాదని చెప్పి వెంటనే వాళ్ళని పిలిపించారు, కొలతలు కొలుచుకో, స్థలం కాగితాలు ఉంటాయి, వాళ్ళకి వెళ్ళి స్థలం కాగితాలు కొలతలు కొలిపిస్తే ఈ రాయి అక్కడ ఉండాల్సింది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. సరిహద్దు రాళ్ళు తీసివేయకూడదు. మనిషికి కూడా ఒక సరిహద్దు ఉన్నది. మనం రక్షించబడిన తర్వాత మనం ఉండవలసిన పరిధిలో మనం ఉండాలి. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంతకు మించి మనం పొరపాటును కూడా వెళ్ళిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదండి, హల్లెలూయా. మనం ఉండవలసిన యొక్క స్థానం స్థాయిలోనే ఉండిపోవాలి, కానీ దాటి వెళ్ళామంటే పరిస్థితి మరొక రకంగా మారిపోతుంది. అందుకే మనం ఎలా ఉండాలంటే దారి చూపించే ఒక స్తంభంగా ఉండాలి. సంఘములో ప్రతి విశ్వాసి కూడా ఉండవలసింది దారి చూపించే ఒక స్తంభంలాగా ఉండాలి. రెండోది వెళ్ళిపోదాం ముందుకి. యిర్మీయా గ్రంథంలో 18వ వాక్యం, యూదా రాజుల యద్దకు ప్రధానుల యద్దకు కానీ దేశ నివాసుల యద్దకి నిన్ను పంపిస్తాను. నువ్వెక్కడికి పోయినా సరే ప్రాకారము కలిగిన పట్టణముగాను ఇనప స్తంభం. రెండో స్తంభం ఏమిటంటే ఇనప స్తంభం, రెండో స్తంభం ఇనప స్తంభం. ఇనప స్తంభం ఎంతమంది వచ్చి ఎన్ని తిట్టినా కానీ ఆ ఇనప స్తంభానికి చలనం ఉండదు. కొంతమంది ఏడుస్తుంటారు, అన్న పాస్టర్ అన్న ఏంటమ్మా చెప్పమ్మా, అన్ని కష్టాలు వచ్చినాయి, అన్ని శ్రమలు వచ్చినాయి, మా బాధలు ఎవరికి చెప్పుకునేవన్నా. అటు బయట వాళ్ళు అట్లానే చేస్తున్నారు, ఇటు ఆత్మీయులు అలాగనే చేస్తున్నారు, ఎవరు అర్థం చేసుకోవట్లేదన్నా. మా మీద చాలా నిందలు వచ్చి పడ్డాయన్నా. ఎప్పుడైనా సరే ఇనప స్తంభం ఏడ్చినట్టు కానీ మీకు కనిపిస్తున్నా చెప్పండి, మీ పేరు నేను రాసుకుంటాను. చెప్పండి, ఇనప స్తంభం ఎప్పుడైనా ఏడ్చినట్టు కానీ
ఆ ఇనుము కానీ ఎప్పుడైనా ఏడ్చినట్టు కానీ మీకు ఏమైనా కనిపిస్తే, మీకు ఏమైనా చెబితే, నాకు ఇన్ని శ్రమలు వచ్చినాయి, ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని బాధలు వచ్చినాయని మీకు ఎవరికైనా చెబితే చెప్పండి, నేను రాసుకుంటాను, ప్రతి చోట మీ పేరు అనౌన్స్మెంట్ చేస్తాను. చెప్పండి. దేవుడు అన్నాడు, రాజుల యొద్దకు నిన్ను పంపిస్తాను, అధికారుల యొద్దకు పంపిస్తాను, అధిపతుల దగ్గరకు పంపిస్తాను, దేశ నివాసులు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి చోట కూడా నిన్ను ఇనప స్తంభంగా చేశాను. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి హల్లెలూయా. ఇనప స్తంభంగా చేశాను. ఇనప స్తంభం ఎలా అయ్యాం మనం, ఏ విధంగా ఇనప స్తంభం అయ్యాం అనంటే, పౌలు గారు చెప్తాడు గలతీయులకు రాస్తున్న పత్రిక 3:21 తర్వాత 27 కూడా చదవండి. పర్వాలేదు చదవండి అమ్మా. అవును, అవును, ఆమేన్, హల్లెలూయా. 27 కూడా మనం చూస్తాం. ధర్మశాస్త్రాన్ని గురించి అపొస్తలుడైన పౌలు గారు తెలియచేస్తున్నాడు, అసలు ధర్మశాస్త్రం ఎలా ఉంది. ఆ తర్వాత యేసు ప్రభు గురించి 27 అంటాడు, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పాలి హల్లెలూయా. ఎవరైతే బాప్తిస్మం పొందారో, నమ్మి బాప్తిస్మం పొందారో, బాప్తిస్మం పొందిన వాళ్ళు క్రీస్తును ధరించుకున్నారు. ఇప్పుడు చూడండి, మన వస్త్రాలు ధరించుకున్నాం. వస్త్రాలు ధరించుకుంటేనే కదండి గౌరవ మర్యాద. వస్త్రాలు ధరించుకుంటేనే కదా, వస్త్రాలు కలిపోతే నీకు సిగ్గు లేదా, అట్టిట్రా, సిగ్గుందా లేదా, నీకు బుద్ధి ఉందా లేదా, నీకు సిగ్గుందా లేదా అని అడుగుతారు, అంటారా లేదా. మరి ఇప్పుడు బాప్తిస్మం పొందనోడి సంగతి ఏంటి, ఏంటి చెప్పరు, చెప్పరా మీరు. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు వస్త్రాలు వేసుకుంటే గౌరవ మర్యాద ఉంది. క్రీస్తును ధరించుకున్నాం మనం, ఇనప స్తంభం, క్రీస్తును ధరించుకున్నాం, ప్రభుకి సాక్షిగా జీవిస్తున్నాం. ఇప్పుడు అందరూ కూడా వచ్చి ప్రైజ్ ద లార్డ్ కాను అంటున్నారు. ఇంత మర్యాద ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు త్రాగుబోతులు, ఒకప్పుడు తిరుగుబోతులు, ఒకప్పుడు ఎందుకు పనికిరాని వాళ్ళు. ఆ రోజున ఏమన్నారు, పనికి మాలినాడు, పక్క రాబక్క పక్కబా అని అన్నవాళ్ళు. ఇప్పుడేమో ప్రైజ్ ద లార్డ్ అన్నారు. ఈ గౌరవం మర్యాద ఎక్కడి నుండి వచ్చింది? క్రీస్తుని మనం ధరించుకున్నాం కాబట్టి. క్రీస్తుని ధరించుకున్నాం కాబట్టి ఈ గౌరవం మర్యాద అనేది ఉంది మనకి. ఇనప స్తంభం. ఈ రోజున అధికారుల దగ్గరికి పోయినా, అధిపతులు ఎక్కడికి వెళ్ళినా, దేశ నివాసుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా సరే, దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా, యిర్మీయా నిన్ను ఇనప స్తంభంగా పెట్టాను, ధైర్యంగా వెళ్ళు, భయపడవద్దు యిర్మీయా, భయపడవద్దు, వెళ్ళు, ఇనప స్తంభం నువ్వు, ఎవరనుకుంటున్నావు నువ్వు, ఇనప స్తంభానివి, బయలుదేరి వెళ్ళు అన్నాడు. బయలుదేరి వెళ్ళిపోయాడండి. దేవుని వాక్యం ప్రతి చోట చెబుతుంటే ఆయన చూసి ఆశ్చర్యపోయారు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెబుదండి హల్లెలూయా. 3 అండి, త్వరగా వెళ్ళిపోదాం. ఆదికాండము 28:18 మనం చదువుకుందాం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోశాడు.
గమనించారా, కొన మీద నూనె పోసాడు. యాకోబు బయలుదేరి వెళుతున్నాడు. తల్లిని విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, అన్నాన్ని విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టాడు, రక్త సంబంధికులు విడిచిపెట్టాడు, ఊరిని వదిలిపెట్టాడు, సమస్తం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు యాకోబు, ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. ఖాళీ నడక నడుచుకుంటూ వెళుతున్నాడు. ఒక చోటుకు వెళ్ళిన తర్వాత ప్రొద్దుకింది తలగడ ఒక రాయి తీసుకొని నిద్రపోతున్నాడు. తెల్ల తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఆకాశం నుంచి భూమి మీదకి నిచ్చిన వేయబడింది. దేవదూతలు క్రిందకు వస్తున్నారు, పైకెక్కుతున్నారు. పైన దానికి పైగా దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబో నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకులు దేవుడు, నేను నీ కోటి దేవుడిని అయ్యా. నేను ఈ భూమిని నువ్వు పండుకొని ఉన్నావే, ఈ భూమిని నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తున్నాను. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతాను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను యాకోబా. యాకోబుతో మాట్లాడితే యాకోబు ఒక్కసారి లేచాడు. ఆ 18వ వాక్యంలో మనం గమనించినప్పుడు వెంటనే తలడగడకు పెట్టిన రాయిని నిలబెట్టి దాని కొన మీద నూనె పోసాడండి. కొన మీద నూనె పోసాడు. దావీదు మహారాజు అంటాడు, ఆయన అంటాడు 23వ కీర్తనలో, కీర్తనల గ్రంథం 23వ కీర్తన 5వ వాక్యంలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరిచి ఉన్నావు, నూనెతో నా తలని అంటి ఉన్నావు అని చెబుతున్నాడు. గమనించారా, నూనెతో నా తల అంటి ఉన్నావు అని చెబుతున్నాడు. అంటే అర్థమేంటి తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ 3వ స్తంభం ఏంటో తెలుసా? అభిషేకించబడిన స్తంభం. 3వ స్తంభం అభిషేకించబడిన స్తంభం. మొదట స్తంభం దారి చూపించే స్తంభం, 2వది ఇనప స్తంభం, 3వది ఆ అభిషేకించబడిన స్తంభం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో 3వ వాక్యాన్ని మనం ఒకసారి చదివితే కొన్ని విషయాలు అక్కడ మనకు కనిపిస్తాయి. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా వారందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి భాషలతో మాట్లాడటం ప్రారంభించారు. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. వారిలో ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మను పొందాలి. అభిషేకించబడిన స్తంభం వలె ఉండాలి సంఘములో. ప్రతి విశ్వాసి కూడా అభిషేకించబడిన స్తంభంగా ఉండాలి. ఎందుకో తెలుసా? మనం మహిమ కలిగిన సంఘం. మామూలు సంఘాలు వేరండి, కానీ మహిమ కలిగిన సంఘంలో ఉండాలంటే ఖచ్చితంగా అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకం. 1995 సంవత్సరంలో అప్పుడు గుంటూరులో శారదా కాలనీలో మన మందిరం ఉండేది. గ్వారంట్లు అప్పుడు లేదు. 95 శనివారం రోజున మేరక్క గారు వాక్యాన్ని చెప్పి వర్షిప్ జరిపిస్తున్నారు, పాట పాడుతున్నారు. సంఘంలో చాలామంది కూడా పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నారు. ఒక ఆయన కొత్తగా వచ్చాడు. వచ్చి ఆయన కుర్చీలో కూర్చున్నాడు. ఎంత ఎత్తున ఎంత లావన ఉన్నాడు ఆయన. ఆయన వేరే మందిరానికి వెళుతున్నాడంట. వచ్చి కూర్చున్నాడు, చూశాడు. చూసి ఇక పాట అయిపోయింది. మేరక్క గారు, ఎస్ఎన్ గారు చెల్లెలో మేరక్క గారు, అందరికీ ప్రార్థన చేస్తున్నారు. స్వస్థత ప్రార్థన చేస్తుంటే ఆయన కూడా వచ్చాడు. వచ్చి, అక్క మీ మందిరంలో ఇంతమంది దియ్యాలు పెట్టిన వాళ్ళు ఉన్నారా అని అడిగాడు ఆయన. మేరక్క గారు అన్నారు, బాబు వాళ్ళు దియ్యాలు పెట్టిన వాళ్ళు కాదు బాబు, పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు అని అన్నారు. పరిశుద్ధాత్మ
మా మందిరంలో ఏం చెబుతారు తెలుసా, ఆది అపొస్తుల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు పోయాడు, ఇంకేముంది వచ్చిపోయిన తర్వాత ఇంక లేడు అని మాకు చెబుతున్నారు. మీరేంటి పరిశుద్ధాత్మ అని అంటారు? నిజం బాబు, పరిశుద్ధాత్మ ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నాడు. సరే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మరుసటి వారంలో కూడా వచ్చాడండి, కూర్చున్నాడు. ఇక్కడ మేరక్క గారు పాట పాడుతున్నారు, వెంటనే మోకరించాడు. చిన్న సాపలు అప్పుడు మేము వేసేది, సాప మీద మోకరించాడు. మోకరించిన తర్వాత ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చేసాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి ఆయన మీదకి వచ్చేసరికి ఆయన పరిశుద్ధాత్మ పొందుకొని ఆయన భయంతో ఏం చేశాడు తెలుసా, సాపను పట్టుకొని మొత్తం తిరుగుతున్నాడు, మందిరం అంతా తిరుగుతున్నాడు. ధమ 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 అంటుంది, పెద్ద శబ్దం వస్తుంది. ఇంత ఇతను ఉంటాడు, ఇంతలా ఉంటాడు మనిషి. మేరక్క గారు అడిగారు, బాబు ఏంటి సాప పట్టుకొని తిరుగుతున్నావు అని మేరక్క గారు. అక్క పైనుండి ఒక శక్తి నా మీదకి వచ్చిందక్క, బలమైన శక్తి అక్క, భయం వేసిందక్క, సాప పట్టుకొని తిరుగుతున్నాను. అదే పరిశుద్ధాత్మ శక్తి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పొచ్చు కదండి, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి అది. ఒక్కసారి పరిశుద్ధాత్మ శక్తి ఆయన మీదకి అలా దిగి వచ్చింది, ఇప్పటికీ ఆయన మన సంఘంలో స్తంభంగా నిలబడ్డాడు. ఆయన బాప్తిసం తీసుకొని సంఘములో అలాగా స్తంభంగా నిలబడిపోయాడు. ఆయన అనుభవించాడు గనక. ప్రియ దేవుని బిడ్డలారా, అభిషేకించబడిన స్తంభం వల్లే ఉండాలి ప్రతి విశ్వాసి కూడా. మంచిది చెప్పాలనుకున్నది ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి, రెఫరెన్సులు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, కానీ సమయం అయిపోతుంది. నాలుగో స్తంభం త్వరగా వెళ్ళిపోదాం. ఆదికాండము 31వ అధ్యాయము, ఆదికాండము 31వ అధ్యాయము 52వ వాక్యం. హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ దగ్గరికి రాను, నీవు మాత్రం నా దగ్గరికి రాకూడదు. ఈ కుప్ప సాక్షి స్తంభం. ఈ స్తంభం ఏంటో తెలుసా, సాక్షి స్తంభం. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి గడియా, హల్లెలూయా. నాలుగో స్తంభం సాక్షి స్తంభం. సంఘములో ప్రతి విశ్వాసి కూడా సాక్షి స్తంభంలాగా ఉండాలి. సాక్షి స్తంభం ఇది. గమనించారా, మనం ఎవరమేనంటే సాక్షి స్తంభం. మనం ఎంతగానో జాగ్రత్తగా ఈ లోకములో మనం నడిపించబడాలి. యాకోబు చెబుతున్నాడు, తన మామతో చెబుతున్నాడు, మామా నేను ఈ కుప్ప దాటి నీ దగ్గరికి రాను, నువ్వు నా దగ్గరికి రాకూడదు. కదా, నేను నీ దగ్గరికి రాను, నువ్వు నా దగ్గరికి రాకూడదు. ఇది సాక్షి స్తంభం అన్నాడు. పౌలు గారు అన్నాడు కృత నిబంధన గ్రంథంలో గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 14వ వాక్యంలో ఆయన చెబుతాడు, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయ పడను. నేను లోకానికి, లోకము నేను సిలువేయబడి ఉన్నాను. ఇప్పుడు చూడండి, లోకానికి మనం, లోకానికి మనం లోకానికి సిలువేయబడ్డాం. ఇప్పుడు మరి సిలువేయబడిన తర్వాత మనం మేకులు తీసుకొని మరలా ఏమైనా కిందకు వస్తామా? మీరు చెప్పండి. ప్రక్కలో బళ్ళెంపోటు, తలపైన ముళ్ళు కిరీటము, చేతుల్లో కాళ్ళల్లో మేకులు. మనము లోకానికి, లోకానికి మనం, లోకము సౌందర్యం అందం
చూపిస్తుంటే అందానికి ఆ సౌందర్యానికి పడిపోకూడదు, అది మోసకరమైనది. ఆ అందానికి రోజున చాలా మంది కూడా లోకాన్ని చూసుకొని ఆ అందంలో పడిపోతూ ఆ సౌందర్యంలో పడిపోతూ ఎంత చక్కగా ఉన్నారో మై మర్చిపోయాను అనుకో, చూస్తే నన్ను నేనే మై మర్చిపోయాను. అసలు ఒరే బాబు నువ్వు మై మర్చిపోయావా లేకపోతే ఏందిరా పరిస్థితి, అసలు నేను మై మర్చిపోయాను. మర్చిపోయాడు మై మర్చిపోయాడంట, వెంటనే గుంటలో పడ్డాడు పళ్ళు రాళ్ళని. ఏంటి సంగతి అని అంటే పళ్ళు రాళ్ళి అని పళ్ళు రాలతే గుంటలో పడకూడదు. లోకంలో సౌందర్యం ఉంది, అందం ఉన్నది, కానీ అవన్నీ కూడా మనం చూడకూడదు. సాతాను వచ్చాడు, ఏమన్నాడు ఏమన్నాడు, ఈ లోకరాజ్యం అంతా నీకు ఇచ్చేస్తా, ఈ సౌందర్యం, ఈ డబ్బు, ఈ అధికారం మొత్తం నీకు ఇచ్చేస్తా, నాకు నమస్కారం చేయమన్నాడా లేదా అన్నాడు. మరి యేసయ్య ఏమన్నాడు, నీ దేవుణ్ణి ఆరాధించాలే కానీ వాళ్ళని వీళ్ళని మొత్తం చూడకూడదు, సాతాన పో అని పంపించాడు సాతాన్ని. లోకాన్ని చూశాడా యేసయ్య? చూడలేదు. దేవునిలో అలాగనే ఉన్నాడు, తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించాడు, తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క పనిని సంపూర్తి చేశాడు. ఆయన చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను ప్రభువా అని తండ్రికి ప్రార్థన చేశాడు. నేను చెప్పిన మాటలు యోహాను సువార్త 17వ అధ్యాయము అక్కడ ఉంటాయి, మీరు తర్వాత చదువుకోండి. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చదువుదాం, హల్లెలూయా. కనుక మనం సాక్షి స్తంభం వల్లే ఉండాలి. 5వది త్వరగా వెళ్ళిపోదాం. రాసులు 1వ అధ్యాయము 21వ వాక్యం. రాసులు 1వ అధ్యాయము 21వ వాక్యం. త్వరగా యాకీను అని పేరు పెట్టాను. ఎడమ ప్రక్కన ఉన్న స్తంభానికి బోయాజు అని పేరు పెట్టాను. ఇక్కడ 2 స్తంభాలు కనిపిస్తున్నాయి చూడండి. 1 యాకీను, దావీదు కుమారుడైన సొలొమోను మహారాజు ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో దేవుని యొక్క పరిశుద్ధమైన మందిరాన్ని కట్టించాడు. మందిరాన్ని కట్టించేటప్పుడు 2 స్తంభాలు ప్రాముఖ్యమైన స్తంభాలను ఏర్పాటు చేసి యాకీను, 2వ స్తంభం బోయాజు. యాకీను అనంటే అర్థమైందో తెలుసా? యెహోవా స్థిరపరచును అనంటే స్థిరమైన స్తంభం. 6వ స్తంభం బలమైన స్తంభం. బోయాజు అనంటే యెహోవా నా బలము అని అర్థం. యెహోవా నా బలము అని అర్థం, బలమైన స్తంభం. 6వ స్తంభం బలమైన స్తంభం. 5వ స్తంభం స్థిరమైన స్తంభం. సంఘములో ప్రతి విశ్వాసి కూడా ఎలా ఉండాలి తెలుసా? స్థిరమైన స్తంభం వలె ఉండాలి, బలమైన స్తంభం వలె ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి, హల్లెలూయా. ఏ విషయానికైనా సరే మనం తప్పనిసరిగా ఒక బలమైన స్తంభంగా ఉండాలి. మరొక రెఫరెన్స్ చూద్దాం. పేతురు గారు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం చూడండి, 10వ వాక్యాన్ని ఒకసారి చదవండి. కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. స్థిరమైన స్తంభం, బలమైన స్తంభం. ఆయన నిన్ను బలపరుస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు నూతనమైన బలాన్ని పొందుకుంటారు. ఆ విధంగా ప్రతి మనిషి కూడా ప్రభుకి సాక్షిగా ఉండాలి. గమనించారా?
ఇక 7వ స్తంభానికి వెళ్ళిపోదండి, టైం అయిపోతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వాక్యం చదువుకుందాం. జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను, అందులో నుంచి వారు ఎప్పటికి ఎన్నటికి బయటికి వెళ్ళరో. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే పొర్రపాటును కూడా వెళ్ళరు. స్తంభాలు ఎక్కడైనా వెళ్ళిపోయినట్టు మీరు ఎక్కడైనా చూసారా? పిల్లర్స్ ఎక్కడైనా సరే అలిగి వెళ్ళిపోయినట్టు ఎక్కడైనా ఉన్నాయా? ఏంటి చెప్పరు, వెళ్ళినట్టు ఉన్నాయా? 7వ స్తంభం ఏంటో తెలుసా? జయించిన స్తంభం. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని జీవితంలో వచ్చినా జయించిన స్తంభం అలాగనే ఉంటుంది. యేసయ్య యొక్క క్రొత్త పేరు, పరిశుద్ధమైన పట్టణం పేరు, అదిగో ఆ యొక్క స్తంభం పైన, జయించిన స్తంభం పైన అలా ఒక స్తంభం. ఆ స్తంభం అలాగనే ఉంటుంది. పోయి ఒకసారి తిట్టండి ఆ స్తంభాన్ని. నీకు బుద్ధి ఉందా? నీకు జ్ఞానం ఉందా? నీకు ఆలోచన ఉందా? అసలు నీకేమన్నా ఉందా అంటే ఆ స్తంభం ఎప్పుడైనా సరే అడుగుతుందా? అలిగి వెళ్ళిపోతుందా? మనోళ్ళు ఎందుకో మరి ఊరికి అలుగుతారు. వీళ్ళు జయించిన స్తంభాలా అలుగుతున్నారంటే, జయించిన స్తంభాలా? వాక్యం చెప్పారనుకోండి, పాస్టర్ గారు వాక్యం చెప్పారనుకోండి అక్క ఏంటంటే నా కోసమే చెప్పాడు. చెల్లి అనంటే ఏంటి అనంటే నా గురించి చెప్పాడు పాస్టర్ గారు, నా కోసమే చెప్పాడు. అమ్మా, నువ్వేనా మందిరంలో ఉంది, మిగిలిన అందరు మనుషులు కాదమ్మా. నా కోసమే చెప్పాడు. మరి మందిరానికి వచ్చిన తర్వాత మోకరించి ప్రార్థన చేసుకుంటారు కదా. ప్రార్థన చేసుకునేటప్పుడు ఏం చేసుకుంటారు? ప్రభా, 3 పూటలు నాకు ఇంత అన్నం పెట్టావయ్యా, అత్తి పండ్లు ఇచ్చావు, యాపిల్ పండ్లు ఇచ్చావు, దోసకాయలు ఇచ్చావు, బీరకాయలు ఇచ్చావు, వంకాయలు ఇచ్చావు, టమాటాలు ఇచ్చావు, ప్రభా చికెన్ కూడా ఇచ్చావయ్యా, తండ్రి తిన్నానయ్యా, చాలు తండ్రి, అంతేనమ్మా ప్రార్థన చేస్తుంది. మరి ఏం చేశారు? ప్రభు, ఇంతకాలం నన్ను కాపాడావు, సజీవు లెక్కలో ఉంచావు, నీ మందిరానికి నేను వచ్చాను, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడు, వాక్యమైన తండ్రి నువ్వు నాతో మాట్లాడు అని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్యం నిన్ను దర్శిస్తుంది. వాక్యం ఎవరు? ఆది అందు వాక్యం వండెను. కంఠస్థ వాక్యమే కదా చెప్పండి. ఆది అందు వాక్యం వండెను, వాక్యం దేవుని యొద్ద వండెను, ఆ వాక్యమే దేవుడై వండెను. దేవుడై ఉన్న వాక్యము వచ్చి మనల్ని దర్శిస్తుంటే ఏమండి తిట్టుకుంటూ పోయేది ఎవరిని? లోపల పైకి అవసరం లేదులేండి. కొంతమంది పైకి చెప్పుకుంటారు, నీకు తెలీదా నన్నే అందే, నీకు తెలీదా అనని చెప్పుకుంటూ పోయేవాళ్ళు కొంతమంది. కొంతమంది లోపల తిట్టుకుంటూ పోయేది ఎవరిని? ఏం చెప్పరా మీరు? చెప్పరా? ఖచ్చితంగా తిట్టుకొని ఉండారు మీరు పాస్టర్ గారిని. తిట్టి మళ్ళీ కానుక తీసుకొచ్చి పాస్టర్ గారు ఎందుకంటే కానుక తీసుకొచ్చి పాస్టర్ గారండి చెప్పేది వాక్యం ఎవరిది చెప్పరేంటి? ఒక తల్లిగారు ఎప్పుడు చూసినా నా గురించి చెబుతాడు ఈ పాస్టర్ గారు, ఎప్పుడు చూసినా నా గురించి చెబుతాడు పాస్టర్ గారు అని. నేను అమ్మా ఇమ్మానుయేల్ పాస్టర్ గారి గ్రంథం దేని 2వ అధ్యాయం 16వ వాక్యం చదవమ్మా. 2వ అధ్యాయం 16వ వాక్యం చదవమ్మా. ఒక్కళ్ళు దీట్లేదు బైబిల్, ఇప్పుడు దాకా బైబిల్ తిరిగేశారు, ఒక్కళ్ళు కూడా దీట్లేదు. ఎందుకని? ఉంటే కదా తీసేది. పరిశుద్ధ గ్రంథం 1000 సంవత్సరాల నుంచి ఉంది. దేవుడు అందరినీ దర్శిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. ఆయనే వాక్యమై ఉన్న దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన కష్టాలలో మనల్ని పలకరించే దేవుడు,
మనల్ని బలపరిచే దేవుడు అయినా, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు అయినా, బియ్యం లేకపోతే అన్నం ఎలా వండుకోవాలని ఆలోచన చేస్తున్నాం. అంతలోనే మాకు తెలిసిన ఆయన వచ్చేసి, ఇదిగో మీకు మొన్న ఇవ్వాల్సిన డబ్బులు మొన్న అప్పుడు ఇచ్చారు కదా, ఎప్పుడు అప్పుడే మేము దారిని వెళ్తుంటే మీకు మాకు ఇచ్చారు కదా డబ్బులు, ఇదిగో తీసుకోండి డబ్బులు ఇచ్చేసి. అసలు డబ్బులు ఎట్లా వస్తున్నాయన్నా, మేము ఎట్లా బ్రతుకుతున్నాము, లేవనుకుంటున్న సమయంలో ఎలా వస్తున్నాయి. ఆయన ఆదుకునే దేవుడు ఆయన. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. మన అవసరతలు అక్కర్లు ఎరిగి ఉన్న దేవుడు ఆయన, ఖచ్చితంగా ఇస్తాడు. అంతే, ఆయన తప్పనిసరిగా ఇస్తాడు. జ్ఞానము నివాసాన్ని కట్టుకుంటుంది, జ్ఞానం నివాసాన్ని కట్టుకుంటుంది. రెఫరెన్స్ చదవండి, త్వర త్వరగా ముగిస్తాను. ఇక జ్ఞానం నివాసాన్ని కట్టుకుంటుంది. 7 స్తంభాలు. మొదట స్తంభం దారి చూపే స్తంభం, రెండో స్తంభం ఇనప స్తంభం, మూడోది అభిషేకించబడిన స్తంభం, నాలుగో స్తంభం సాక్షి స్తంభం, ఐదో స్తంభం స్థిరమైన స్తంభం, ఆరో స్తంభం బలమైన స్తంభం, ఏడోది జయించిన స్తంభం. ఆ విధంగా సంఘంలో ప్రతి విశ్వాసి కూడా ఉండాలి. మనం జయించిన స్తంభం వలె ఉండాలి. ఏం జయించాలి మనం? అమ్మా పక్కింటి వాళ్ళనా, మరి ఎదిరింటి వాళ్ళనా, పర్వాలేదులే చెప్పండి, నిజం చెప్పండి, ఒప్పుకోండి. ఎవరిని? ఈ పక్కింటి వాళ్ళన్నా అసలు మంచోడు కదన్నా, పాస్టర్ అన్న ప్రార్థన చేయన్నా పోయేటట్టు. వాళ్ళు మాత్రం పోవాలంటే ఇవి ఉండాలంట, పోయేటట్టు ప్రార్థన చేయన్నా. అమ్మా రోగులు స్వస్థత కొరకు మేము ప్రార్థన చేస్తాము, పోయేటట్టు ఎక్కడ ప్రార్థన చేయలేదమ్మా, ఎక్కడ చేయలే. ఆమెకు కోపం వచ్చింది పక్కింటి ఆమె గురించి, ఆమె పోయేటట్టు నేను ప్రార్థన చేయాలంట, పక్కింటి ఆమె పోయేటట్టుగా. సరే అలా ఉన్నాయి. అయితే జయించాల్సింది ఏంటో తెలుసా? యేసు ప్రభు చెబుతాడు, ఆయన చెబుతాడు. యోహాను సువార్త 16 అధ్యాయము 33 వాక్యం, నాయందు మీకు సమాధానం కలుగునట్లు నేను ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగుచున్నది, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఏం జయించాలి? లోకాన్ని జయించాలి. మనం లోకాన్ని జయించాలి. లోకం అంటే ఏంటి? ఇదంతా చూస్తున్నది అనుకుంటున్నారా? యోహాను పత్రికలో చెబుతాడు, మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 2:16 వాక్యం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడమ్మం, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి. శరీరాశయు నేత్రాశ జీవపుడమ్మం, వీటిని మనం జయించాలి. మనం జయించిన స్తంభం వలె ఉండాలి అనంటే శరీరాశను జయించాలి, నేత్రాశను జయించాలి, ఇదిగో జీవపుడమ్మాన్ని జయించాలి. ఈ మూడింటిని జయించాలి. శరీరం కోరుకున్నట్టుగా ఆశించినట్టుగా మనం ప్రవర్తించకూడదు, అలా చేయకూడదు. అందుకే పౌలు గారు నా శరీరాన్ని దినదినము నలగొట్టుకుంటున్నాను అని చెప్పాడు. శృతి తీసుకొని కాదండి, ఉపవాసాలుంచి శరీరాన్ని నలగొట్టుకుంటా ఉంటే శరీరం మాట వింటూ ఉంటుంది. చూస్తున్నప్పుడు మన చూపు జాగ్రత్తగా ఉండాలి. అక్క, చెల్లి, అమ్మ చూస్తుంటే, అటు చూస్తుంటే అన్న, తమ్ముడు, నాన్న అని ఒక స్వభావం అనేది రావాలి. చూస్తుంటే, కళ్ళతో చూస్తుంటే మోహపు చూపు చూడకూడదు, పొరపాటును కూడా ఆ మోహపు చూపు చూడకూడదు. మనం జాగ్రత్తగా చూడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత తర్వాత మరలా జీవపు డమ్ము, డబ్బు 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 డబ్బు, ఎక్కడ చూసినా దొంగతనమైన నరహత్య అయినా వ్యభిచారమైన ప్రతిదీ కూడా అంత డబ్బు, డబ్బు వలన చెడిపోతున్నారు. ఏసన్నగారు, దైవజనులని ఏసన్నగారు సేవకుల మీటింగ్స్లో మాకు చెప్పేవారు. ఏమని చెప్పేవారు తెలుసా? ఒరే నా మాట వినండి,
ఏంటో తెలుసా? డబ్బులు వెనక మనం బాగూడదురా, మన వెనక డబ్బులు రావాలి. డబ్బులు చూసుకుంటూ పోతుంటారు కొంతమంది. డబ్బులు ఎక్కడ వస్తాయి, ఎక్కడ, ఏ ఊర్లో, ఎక్కడ ఎక్కడ వస్తాయి డబ్బులు అని డబ్బుల కోసం ప్రాకులాడుతారు. వెళ్ళకూడదు, డబ్బులు మన వెనక రావాలి. మన ముందు ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. అందుకే యేసయ్య అన్నాడు, నా ముందు నడిచితివే సైన్యములు కధిపతివై పరక్రమశాలివై నడిచావు కాపరిగా కదా. మన ముందు ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. మన వెనక రావాలి డబ్బులు. ప్రైస్ ద లార్డ్. గట్టిగా చదవండి, హల్లెలూయా. మన వెనక రావాలి, మన ముందు యేసయ్య ఉండాలి. మనం జయించిన స్తంభాలు వలె ఉండాలి. వాక్యం దేవుడు అందరి హృదయాలలో పలింపచేయునుగాక. ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆశీర్వదించి ఆరోగ్యవంతులుగా ఉంచునుగాక. ఆమేన్.